ప్రైజ్ ద లార్డ్, వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము సంసోను. మన పాఠం యొక్క పాఠ్యాంశము న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము మరియు 15వ అధ్యాయంలోని కొంత భాగము. మన పాఠాన్ని స్టార్ట్ చేసుకునే ముందు వేద గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వాక్యము. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతి అయి కుమారుణ్ణి కందువు. ప్రైజ్ ద లార్డ్. కిడ్స్, మనము ముందు పాఠంలో ఏం నేర్చుకున్నామంటే, ఇస్రాయేల్ ప్రజలు దేవుని దృష్టికి దోషులై వారు దేవుని దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు వారిని దేవుడు ఏదో ఒక రాజు చేతికో లేకపోతే ఏదో అన్యజాతుల చేతికి వారిని అప్పగించినప్పుడు వారు అక్కడ మారు మనసు పొంది తిరిగి దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు వారిని విడిపించుటకు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క న్యాయాధిపతిని వాడుకున్నాడని, లేపారని వేద గ్రంథం నుంచి మనము ముందు పాఠాల్లో తెలుసుకున్నాము. అలాంటి న్యాయాధిపతియే గిద్యోను. గిద్యోను దేవుని ప్రజల్ని అన్ని జాతుల నుంచి కాపాడాడన్న విషయాలన్నింటినీ మనము ముందు పాఠంలో తెలుసుకున్నాము. మరి ఈ దినమున ఈ పాఠంలో ఏం తెలుసుకోబోతున్నామంటే, తిరిగి ఇస్రాయేల్ ప్రజలు దేవుని దృష్టికి దోషులై వారు దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు 40 సంవత్సరములు ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు ఫిలిస్టీయుల చేతికి అప్పగిస్తాడన్నమాట. అప్పుడు వారు ఆ 40 సంవత్సరములు ఫిలిస్టీయులు వారిని బహుగా బాధ పెట్టినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు తిరిగి దేవుని తట్టు తిరిగి మారు మనసు పొందినప్పుడు దేవుడు వారిని విడిపింపగోరి, దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా విడిపించాలి అనుకుంటాడంటే, మనోహ అనే వ్యక్తి ఉంటాడు, అతను దాను వంశమునకు చెందినవాడు, అతడు జోరియా పట్టణంలో నివాసం ఉంటాడనమాట. అతనికి భార్య ఉంటుంది, అయితే ఆమె గొడ్రాలై ఉంటుంది అన్నమాట. మనం ముందుగా వాక్యంలో చదువుకున్న ప్రకారము దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో ఏం చెప్తుందంటే, నువ్వు గొడ్రాలువు కానీ నువ్వు గర్భవతి అయి కుమారుణ్ణి కంటావు అని చెప్తుంది అన్నమాట. అప్పుడు మనోహ భార్య తనతో మాట్లాడినటువంటి దేవదూతను ఒక దైవజనుడు అనుకొని తిరిగి తన భర్త యొద్దకు వెళ్ళి, ఈరోజు నాతో ఒక దైవజనుడు మాట్లాడాడు, అతడు చూడ్డానికి దేవదూత వలె అనిపించాడు, అతడు ఎక్కడి నుంచి వచ్చాడో నేను కనుక్కోలేదు, అతను నాతో చెప్పిన విషయం ఏంటంటే నేను గొడ్రాలను, అయితే నేను గర్భవతినై కుమారుని కంటాను అని అతను నాతో సెలవిచ్చాడని తన భర్త అయిన మనోహకి ఆమె చెప్పినప్పుడు తిరిగి మనోహ దేవుని వద్దకు వెళ్ళి, ప్రభువా, నా భార్యతో మాట్లాడినటువంటి ఆ దైవజనుడిని తిరిగి మా యొద్దకు పంపించినట్లయితే ఆ పుట్టబో బిడ్డను ఏ విధంగా మేము పెంచాలి అనే విషయాలన్నింటినీ అతన్ని అడిగి మేము తెలుసుకుంటామని మనోహ దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి తిరిగి దేవదూతని అతని వద్దకు పంపుతారన్నమాట. అప్పుడు దేవదూత ముందుగా అతని భార్యతో అదే విషయం చెప్పి ఉంటుంది అన్నమాట. దేవదూత ఏమని చెప్తుంది అంటే, ఆమె కుమారుని కంటది కాబట్టి ఆమె ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ త్రాగకూడదు, అలాగే అపవిత్రమైనది ఏదియూ తినకూడదు. ఇంకా ఏం చెప్తుందంటే, అతని తల మీద అంటే పుట్టబో బిడ్డ తల మీద మంగలి కత్తి
వేయకూడదు. అలాగే ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిస్టీల్ చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్తుందన్నమాట. అంటే ఏం చెప్తారంటే, పుట్టిన బిడ్డకు మామూలుగా కొంతమంది ఆచారాల ప్రకారము 3వ నెలలో కానీ 9వ నెలలో కానీ 1 సంవత్సరంలోపు వెంట్రుకలు తీస్తారన్నమాట. అయితే ఈ బిడ్డకు మంగళ కత్తి, అంటే మంగళవారిని కత్తి పెట్టి వెంట్రుకలు తీయకూడదన్నమాట. అలాగే ఇతను పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడు, అంటే దేవునికి ప్రతిష్ట చేయబడినవాడు. కాబట్టి ఇతను ఏం చేయాలంటే మంగళ కత్తి అతని తల మీద వేయించుకొనకూడదు. అలాగే అతను దేవుని ఎదుట ప్రతిష్ట చేయబడినవాడుగా ఉండాలి. అందుకే దేవదూత ఏం చెప్తున్నదంటే, అతడు గర్భం నుండి పుట్టినది మొదలుకొని ఇస్రాయేల్ ప్రజల్ని విడిపించుటకు దేవుడు అతన్ని వాడుకుంటాడని దేవదూత వారికి సెలవిస్తుంది అన్నమాట. అప్పుడు మనోహ సంతోషంతో ఏమంటాడంటే, నీ కొరకు మేము ఒక మేకపిల్లని సిద్ధం చేయుచున్నాము, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఆగు అని అతన్ని అడిగినప్పుడు, నువ్వు సిద్ధపరిచిన భోజనము నేను తినను అని యెహోవా దూత చెప్తుందన్నమాట. అప్పుడు నీవు చెప్పిన మాటలు నెరవేరినప్పుడు నేను మిమ్మల్ని సన్మానించుటకు నీ పేరేంటి అని మనోహ దేవదూతను అడిగినప్పుడు, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసక్యం కానిదనెను, అంటే నువ్వు నా పేరు అడగద్దు, అది నేను నీకు చెప్పలేను. నీవు దహన బలి అర్పించాలి అంటే దేవునికే అర్పించము అని చెప్పి దేవదూత మనోహతో చెప్తుందన్నమాట. తర్వాత అతను ఒక రాయి మీద మేకపిల్లని దేవునికి బలిగా అర్పిస్తాడనమాట. ఎప్పుడైతే ఆ దహన బలిలో నుంచి మంటలు ఆకాశానికి పైకి లేస్తాయో, ఆ జ్వాలల్లో నుంచి దేవుని దూత ఆకాశానికి పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత వారికి ఇంకెప్పుడు కనబడలేదంట. అప్పుడు మనోహ అది చూసి, మనం దేవుణ్ణి చూచాము కాబట్టి మనము ఇంకా నిశ్చయముగా చనిపోతామని అంటాడనమాట. అప్పుడు అతని భార్య ఏమంటుందంటే, ఈ కార్యములన్నీ జరగవలసి ఉన్నాయి గనక దేవుడు మనకు చూపించాడు, అలాగే మనం అర్పించినటువంటి బలిని అంగీకరించాడని చెప్తుందన్నమాట. ఆ తర్వాత కొన్ని దినములకు ఆమె కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెడుతుందన్నమాట. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించనని వేద గ్రంథము చెప్పుచున్నది. తర్వాత సంసోను ఇస్రాయేల్ ప్రజల్ని ఫిలిస్టీల్ చేతిలో నుండి విడిపించి 20 సంవత్సరములు వారికి న్యాయాధిపతిగా ఉండనని వేద గ్రంథంలో వ్రాయబడి ఉందన్నమాట. ఈ విధముగా దేవుని దృష్టికి పాపం చేసినటువంటి ఇస్రాయేల్ ప్రజల్ని వారు మారు మనసు పొందినప్పుడు దేవుడు సంసోన్ని వాడుకొని ఇస్రాయేల్ ప్రజల్ని ఫిలిస్టీల్ నుంచి విడిపించాడన్నమాట. ఒక్కొక్క బిడ్డ మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన పిల్లల్ని భయభక్తిలో, అంటే దేవుని భక్తిలో పెంచినప్పుడు దేవుడు ఆ పిల్లల్ని, వారు పెద్దవారైనప్పుడు దుష్టశక్తుల నుంచి కానీ బంధకముల్లో ఉన్నవారిని విడిపించుటకు వీరిని బలముగా వాడుకుంటారని ఈ పాఠం నుండి నేను మీకు నీతి బోధ చేయుచున్నాను. నేర్చుకోవలసిన కంటత వాక్యము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్.